పాదయాత్ర అంటూ లోకేష్ పాదయాత్ర అసలు నీకు పాదయాత్ర చేసే అర్హత మీకు ఉందా ఏమని పాదయాత్ర చేస్తారు 31 లక్షల మంది అక్క చెల్లెలు మనకి మీ నాన్న ఒక అక్కకి గాని ఒక చెల్లికి గాని ఒక సెంటు స్థలం ఇవ్వలేదు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు 31 లక్షల మంది అక్క చెల్లెలు మనకి ఇళ్ల పట్టాలు ఇచ్చి 21 లక్షల మంది ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే ఇది కాదని నువ్వు చెప్తానికి పాదయాత్ర చేస్తావా సుమారుగా 45 లక్షల మంది అక్క చెల్లెలు మనకి అమ్మ వడిస్తూ వాళ్ళ పిల్లలకి చేతగా ఉంటున్న జగన్ మోహన్ రెడ్డి గారిని కాదని చెప్పేసి నువ్వు పాదయాత్ర చేస్తావా 60 లక్షల మంది రైతన్నలకి అండగా భరోసాగా రైతు భరోసా ఇస్తున్నందుకు పాదయాత్ర చేస్తావా 45 సంవత్సరాలు దాటిన బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకు చేతని ఇస్తున్నందుకు పాదయాత్ర చేస్తావా సుమారుగా ఈ రాష్ట్రంలో ఉన్న 90 లక్షల మంది అక్క చెల్లెమలకి మీరు ఆ రోజు మీ అయ్యా ఎగ్గొట్టాడు పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పేసి గుండు సున్నా చేశాడు ఈ రోజు 90 లక్షల మంది సుమారుగా 90 లక్షల మంది అక్క చెల్లెమలకి డ్వాక్రా అక్క చెల్లెమలకి పూర్తి రుణమాఫీ చేసి నాలుగు విడతల్లో ఇస్తున్నందుకు రుణమాఫీ చేస్తావా పిల్లల్ని ఇంజనీర్లు డాక్టర్లు ఎంబీఏ ఎంసీఏ బీఈడి ఎంఈడి ఇటువంటి పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నందుకు పాదయాత్ర చేస్తావా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు తల ఎత్తుకొని తిరిగే విధంగా రిజర్వేషన్ ఇచ్చి రాజ్యాంగ స్ఫూర్తికర్త రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ అయితే ఈరోజు సామాజిక న్యాయ నిర్మాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది మంత్రులకి పై నుంచి కింద దాకా స్పీకర్ స్థానం నుంచి డిప్యూటీ చైర్మన్ స్థానం నుంచి డిప్యూటీ వైస్ చైర్మన్ స్థానం నుంచి క్యాబినెట్లో 15 మంది మంత్రుల దగ్గర నుంచి ఆఖరికి జనరల్ స్థానాల్లో సైతం బీసీఎల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని మైనారిటీల్ని ఆ కుర్చీల్లో కూర్చోపెడుతున్నందుకు పాదయాత్ర చేస్తారు దేనికి ఈ లోకేష్కి పాదయాత్రకు అర్హుడా పాదయాత్రకి అర్హులు ఒకళ్ళే ఆ కుటుంబమే ఈ పాదయాత్ర పేటెంట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈనాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే పాదయాత్రకు అర్హులు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో కష్టాలు బాధలు కన్నీళ్లు చూశారు కాబట్టి పేదల కష్టాలు తెలుసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈనాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర స్వరూపాన్ని పేదల భవిష్యత్తుని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేసి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి పెద్దపీట వేసి గౌరవించింది ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేనికి చేస్తావు పాదయాత్ర నువ్వు పొర్లు దండాలు పెట్టినా మోకాల మీద నడిచినా బోర్లా పడుకొని డొల్లుకుంటూ నడిచిన ఈ లోకేష్ కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళని సపోర్ట్ చేసే రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ టీవీ 5 నాయుడు కానీ అందరూ కలిసి వచ్చి కుట్రలు పనిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటని ఇంచె కూడా కదిలించలేరు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని 151 స్థానాల నుంచి 175 స్థానాలు గెలవాలన్న లక్ష్యాన్ని ఎవ్వడూ ఆపలేదు.